Okay, then NRI Institute of Technology, Agripalli, Vijayawada Nunchi, Dr. N.V. Surendra Babu Garu, Varini, Vedika Meedaku Ahvanistunna. Gattiga Chappatlu Kodutu Ahvanidam. వేదిక నలిగించిన పెద్దలందరికీ, తోటి కళాశాల ప్రతినిధులందరికీ, తల్లిదండ్రులు విద్యార్థులందరికీ ఏపీ 24/7 తరఫున స్వాగతం పలుకుతూ ఈ ముగింపు సభలో ముఖ్యంగా నూతన వరవళ్ళు తుక్కుతున్నటువంటి టెక్నాలజీ యుగంలో మనము ఈరోజు ఇంజనీరింగ్ విద్య అభ్యసించి చూస్తున్నాము. ఈరోజు ప్రతి బహుళజాతి సంస్థ ఓపెన్ టెస్ట్లకు వెళ్ళి క్వాలిటీ స్టూడెంట్ ఏ మారుమూల ప్రాంతం ఉన్నా కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చే స్టేజ్కి మనం రీచ్ అయ్యామండి. ఈరోజు కళాశాలల్లో శిక్షణ తరగతుల క్వాలిటీని బట్టే ఈరోజు కళాశాల ఎంపిక చేసుకునే పరిస్థితికి ఇచ్చాము. అది డీమ్డ్ యూనివర్సిటీ కాను, జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే అటానమస్ కావచ్చు. ఈరోజు ఆ నాణ్యత ప్రమాణాలు కానీ మనము చక్కగా మెయింటైన్ చేయగలిగితే మంచి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి అవకాశం ఉంది. ప్రాంగణ ఎంపీల అధికారుల సంఘానికి జాయింట్ సెక్రటరీగా గత 2 సంవత్సరాల నుంచి వ్యవహరించాను. ఈరోజు ఆ రిక్రూట్మెంట్ సరళి స్లోగా కొన్ని కళాశాలకే పరిమితమైనటువంటి ఆ బహుళజాతి సంస్థలు అన్ని విద్యార్థులను సమకూర్చుకొని పోతున్నాయి. కాబట్టి ఈరోజు శిక్షణ మీద ఏ కళాశాల అయితే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందో, శిక్షణ మీద ఏ కళాశాల అయితే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తుందో, ఈరోజు అలాంటి కళాశాల ఎంపిక చేసుకోవడం వల్ల వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. 22 సంవత్సరాలు చదివినటువంటి చదువుకి సార్థకత ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో కానీ, ఒక మంచి ఉద్యోగం తీసుకొని ఆ కన్న తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చడానికి ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ ముందంజలో వస్తుంది. ఈ విద్యా సంవత్సరానికి 527 ఆఫర్లు ఎన్ఆర్ఐ కల్పించడం జరిగింది. మరిన్ని వివరాలకి మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి. కానీ ఈ అద్భుత కార్యక్రమం ఇలాంటి విషయాలు తెలియజేసేదానికి ఒక అన్నిటినీ ఒక ఒక ప్రదేశానికి తీసుకొని వచ్చి ఈ విధంగా చేయడం నిజంగా అభినందించిన విషయం. ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది మటుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డిజిటల్ మీడియాలుగా కొన్ని కోట్ల మంది ఆఫ్లైన్లో చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి కళాశాల ఎంపిక చేసుకునేదానికి ఏమేమి అనేది ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల ఉపయోగం ఉంది. ఎంతో పెద్దలు నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు ఇక్కడ నిత్యం కూర్చొని వాళ్ళ పేరెంట్స్కి ఏ కళాశాల మంచిది, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఆపర్చునిటీస్ ఉన్నాయనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, విజయవంతం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.